పాట ఒక్కటే కాదు పార్వతి గురించి ఈ విషయాలు తెలిస్తే జయ కొడతారు ఊరంతా వెన్నెల అనే పాటతో తన ఊరికి కొత్త వెన్నెల తీసుకువచ్చారు సింగర్ పార్వతి సరైన అవకాశాలు లేకపోయినా తన ప్రతిభకు అవేమీ అడ్డం కాదని నిరూపిస్తూ పల్లె నుంచి తన పదనిసును సరిగమప్ప వరకు చేర్చింది దాసరి పార్వతి దాసరి పార్వతిది పూర్తిగా గ్రామీణ నేపథ్యం ఇప్పటికీ ఆమె గ్రామానికి బస్ లేదు కాలినడకే వారి ప్రయాణం కర్నూలు జిల్లాలోని లక్కసాగరం ఆమె సొంత గ్రామం చిన్నప్పటి నుంచి ఆమెకి సంగీతం అన్నా పాటలన్నా ప్రాణం కానీ అవి నేర్చుకున్న స్తోమత నేర్పే సౌకర్యాలు లేవు అయినా ఆమె సంగీతం నేర్చుకోవాలన్న ఇష్టాన్ని మాత్రం వదులుకోలేదు సరైన సౌకర్యాలు లేకున్నా ఊరు దాటి వెళ్ళడానికి బస్సు రాకున్నా తన కళ కలగా మిగిలిపోకూడదని పట్టుదలతో నడిచి వెళ్లే సంగీతం నేర్చుకుంది పార్వతితో పాటు ఆమె స్నేహితురాలు కూడా సంగీతం నేర్చుకోవాలని అనుకున్నా వారి మధ్యలోనే వదిలేశారు కానీ పార్వతి మాత్రం వదలకు విశ్రమించి సంగీత సాధన చేసి గాయనిగా పల్లెలో పేరు తెచ్చుకుంది పార్వతిది కర్నూలు జిల్లా లక్కసాగరం అమ్మ నాన్న మీనాక్షమ్మ శ్రీనివాసులు కూలీలు నాలుగు నాలుగెకరాలున్నా కరువు వల్ల పంటలు సరిగా పండేవి కాదు ఇక పార్వతికి ఇద్దరు అన్నలు ఒక అక్క ఇంటర్ అయ్యాక నర్సింగ్ చేస్తే ఇంటికి కాస్త ఆధారంగా ఉంటుందని అమ్మా నాన్న ఆలోచన కానీ తనకేమో సంగీతం అంటే ప్రాణం అదే విషయం ఇంట్లో చెప్పింది పెద్దన్న చంద్రమోహన్ మద్దతుతో తిరుపతి శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలలో డిప్లొమాలో చేరింది చిన్నప్పటి నుంచి స్కూలు కళాశాలలో పాటల పోటీల్లో పాల్గొనేది కర్నూలు జిల్లాలో ఓ పోటీలో పాల్గొన్నప్పుడు న్యాయ నిర్ణేతలకు తన గొంతు బాగా నచ్చింది శాస్త్రీయ సంగీతం నేర్చుకోమని సలహా ఇచ్చారు అలా దానిపై దృష్టి పెట్టి తిరుపతిలో ప్రిన్సిపల్ సుధాకర్ గురువు వల్లూరి సురేష్ బాబు వద్ద శిక్షణ తీసుకుంటోంది తిరుమల తిరుపతి దేవస్థానం ఛానల్లో అదిగో అల్లదివో కార్యక్రమానికి ఎంపికైంది అన్నమయ్య కీర్తన ఏమి చేయవచ్చునో అనే పేరుతో పేరు తెచ్చుకుంది ఆ తర్వాత జీ సరిగమపాలో అవకాశం తగ్గించుకుంది దీంతో ఊరంతా వెన్నెల మనసంతా చీకటి పాట పాడింది తన గొంతు విని అబ్బురపడ్డ ప్రముఖ సంగీత దర్శకుడు కోటి ఆమెకి ఏం కావాలన్నా నెరవేస్తా అన్నారు తను మాత్రం మా ఊరికి బస్ కావాలంది తనలా మరొకరు ఇబ్బంది పడొద్దని ఆమె అన్నారు లక్కసాగరం పిల్లల హై స్కూల్కి వెళ్ళాలంటే పది కిలోమీటర్లకు పైగా ప్రయాణించాలి ఇక కళాశాలలంటే ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలోనే డౌన్ వెళ్ళాలి ఆ రోడ్లు అధ్వానంగా ఉండడంతో బస్సులు తిరగవు ఆ దారిలో ప్రయాణించే వారిని సాయమడిగి అడిగి వెళ్లే వాళ్ళే ఎక్కువ పార్వతి కూడా ఇలాంటి పరిస్థితిలోనే ఇంటర్ చదివింది అయితే తన అన్నయ్యలు తీసుకెళ్ళేవాళ్ళు తిరుపతిలో చదివేటప్పుడు సమయానికి రైలు అందుకోలేక ఇబ్బంది పడ్డ సందర్భాలెన్నో ఒక్కొక్కసారి రైల్వే స్టేషన్లో పడుకుని మరుసటి రోజు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి అందుకే తన పడ్డ కష్టం మరే విద్యార్థి పడకూడదని ఈ కోరికను కోరింది ఇక పార్వతి కోరిక ఏపీ రవాణా మంత్రి దాకా చేరింది ఆయన ఆర్టీసీ అధికారులతో మాట్లాడి పార్వతి కోరిక మేరకు వెంటనే బస్ సర్వీసులు నడపడం ప్రారంభించారు ఆమె నలుగురి గురించి ఆలోచించి పాటతోనే కాదు తన హృదయంతోనూ అందరినీ కట్టిపడేసింది పాటతోనే అందరినీ మనసులు గెలుచుకుంది అనుకుంటే తన మంచి మాటతో అందరినీ కట్టిపడేస్తుంది డౌన్ డిపో నుంచి లక్కసాగరం గ్రామానికి ఉదయం ఏడున్నర నుంచి సాయంత్రం ఆరున్నర వరకు బస్ సర్వీస్ ప్రారంభమైంది తమ ఊరికి కూడా ఆర్టీసీ బస్సు ఎప్పటికైనా రాకపోదా అందులో తమ దర్జాగా కూర్చొని ప్రయాణించకపోమా అని లక్కసాగరం వాసులు ఎన్నో ఏళ్లుగా ఆశగా ఎదురుచూశారు కానీ ఆ కళ ఇన్నాళ్ళు కేవలం కలగానే మిగిలిపోయింది ఇప్పుడు పార్వతీ పుణ్యమాని ఆమె ప్రతిభకు మెచ్చి బస్సును శాంక్షన్ చేయించడంతో ఊరంతా ఉబ్బి తబ్బిబ్బవుతోంది తన మేలు కోసం ఊరి మంచి కోసం ఆలోచించిన పార్వతికి ఊరు ఊరంతా సలాం చేస్తుంది ఎన్నో ఏళ్లుగా ఆ ఊరికి ఉన్న బస్సు కష్టాలు పార్వతి వల్లే తీరాయి సినిమాల్లో మాత్రమే కనిపించే ఇలాంటి సంగ నటలు ఇప్పుడు నిజ జీవితంలో చోటు చేసుకున్నాయి ఇక పార్వతి పాటకు సెలబ్రిటీలు సైతం ఫిదా అవుతున్నారు ఆమెకి అవకాశాలు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు ఈ పల్లె కోకిల మరింత తన రాగాల్ని పలికించి అనుకున్న లక్ష్యం సాధించాలని కోరుకుందాం